తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో యాదవులకు సముచిత స్థానము కల్పిస్తూ తొలి దర్శనం యాదవులకు కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విశాఖ జిల్లా యాదవ సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక కొమ్మాది జంక్షన్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. యాదవులను గుర్తించి తిరుపతిలో మొట్టమొదటి దర్శనం చేయాలంటే ఇప్పుడు యాదవులకి చెల్లుతుందని చెప్పేసి ఆయన నిన్న నిరూపించారు. అలాగే ప్రతి ఒక్క యాదవులు కూడా ఇన్ని రోజులు పార్టీలు ఏ పార్టీ కూడా గుర్తించలేకపోయినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో పాదయాత్ర చేసిన రోజున యాదవ సంఘాలు చెప్పడం జరిగింది. యాదవ సంఘాలు చెప్పిన తర్వాత ఆయన హామీ ఇచ్చారు. మన పార్టీ గెలిచిన తర్వాత యాదవులకందరికీ కూడా మంచి రోజు వస్తాయని చెప్పారు. ఆ మంచి రోజు గురించి మేము సంవత్సరం వెయిట్ చేస్తాం. సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో మొట్టమొదటి పూజ చేయాలంటే ఒక యాదవులకే చెల్లిందని చెప్పేసి ఆయన నిన్న నిరూపించారు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మన మంత్రిశెట్టి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ యాదవులను గుర్తించి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. యాదవుల గురించి చెప్పిన తర్వాత ఆయన కూడా అవన్నీ విన్న తర్వాత మాకు ఈరోజు తిరుపతిలో అంటే ఏంటంటే ప్రతి ఒక్క పూజ కూడా ముందు మేము ఉండాలని చెప్పేసి యాదవులను గుర్తించి రానున్న రోజుల్లో యాదవులు అంటే ఏంటన్నది తెలియజేశారు ఆయన. అలాగే ఈరోజు సుస్థర అంటే యాదవులను గుర్తించి మన సమాజంలోకి ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఆయన ఈరోజు ఆయన పాదాభివందనం చేస్తున్నాం. అలాగే పాదాభిషేకం కూడా ఈరోజు మేము చేసాం. ఇక్కడ నేను ఆరవ అధ్యక్షుడు బొట్టప్పలరాజు నా పేరు. ఈరోజు నుంచి కూడా మన యాదవులకు అక్కడ తిరుపతిలో అవకాశం మంచి వచ్చింది. చంద్రబాబు నాయుడు గత 2014లో యాదవులకి అక్కడ పూజ చేయకూడదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాతే మన సంఘ నాయకులు యాదవ సంఘ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన మాట తప్పను మడమ తప్పననే మాటకి ఈరోజు నిజంగా యాదవులు అది గుర్తించి ఈరోజు మాకు మేలు చేశారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.